ప్రభు అయిన ఏసుక్రీస్తు నామంలో టెడ్డీటీవీ ప్రేక్షకులందరికీ మా ప్రత్యేకమైన వందనాలు క్రీస్తు స్వరం అనే ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మేము ఇలా మీ ముందుకు రావడానికి ప్రభు ఇచ్చిన ఈ యొక్క తలాంతను బట్టి మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం మేము చెప్తున్న ఈ యొక్క వాక్యముల ద్వారా అనేక మంది స్పందించి అనేక ఫోన్ కాల్స్ అయితేనే అనేక మందిని మమ్మల్ని సంప్రదిస్తున్న విధానాన్ని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాల పాటు మనం ధ్యానం చేద్దాం ప్రారంభించే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం అందరు కళ్ళు మూసుకుందాం పరిశుద్ధుడానికి ఏ వందనాలు నీ ఘనమైన నామాని కొందనాలయ్యా ఈ సమయంలో ఏ వాక్యాన్ని అందిస్తుంటే మీరు కృప చూపించమని అడుగుతున్నాం తండ్రి ఆత్మీయంగా ఎదగడానికి ఏ మంచి మాటలు మీరు దని నీకు నోటి బోరుగా నన్ను వాడుకోమని యసునామని అడుగుతున్నాం తండ్రి ఆమె ఎఫీసీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదిహేను వచ్చిన ఒకసారి మనం చదువుకుందాం ఎఫీసీలోకి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదిహేను వచ్చిన దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకును చేసుకొనుచు అజ్ఞానముల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకున్నట్టు హలో ఇక్కడ చదవబడిన మాటను మనం గమనిస్తే దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు ఈ సమయంలో నేను చెప్పదలుచుకున్న మాట ఏంటంటే ఈ యొక్క భూ ప్రపంచంలో దేవుడు అనేకమైన వాటిని సృష్టించాడు అనేకమైన వాటిని కలగజేసాడు కానీ కలగజేసిన అన్నిటిలో సృష్టించిన వాటన్నిటిలో కూడా మానవ జాతి చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే మానవ జాతిని దేవుడు లేకపోతే నరుణ్ణి దేవుడు ఎలా రూపించుకున్నాడంటే తన పోలిక చొప్పున దేవుడు మనందరినీ సృష్టించాడు ఈ యొక్క ప్రపంచంలో ఈ యొక్క భూమి మీద నివసిస్తున్న ఒక జీవైతే ప్రతి దాంట్లో మనం గమనించినట్లయితే మానవుణ్ణి సృష్టించినంతగా వేటిని కూడా దేవుడు సృష్టించలేదు మిగతా వాటికి మనకి ఒక వ్యత్యాసం ఏందంటే దేవుడు మనందరినీ తన పోలికు చొప్పున సృష్టించుకున్నాడు హలో మరి మరెవ్వరికీ కూడా మరెవ్వరినీ కూడా ఇటువంటి భాగ్యం దేవుడు ఎవ్వరికీ కలగనివ్వలేదు ఒక మానవ జాతికి మాత్రమే దేవుడు ఒక వరాన్ని ఏది ఇచ్చాడంటే ఒక బహుమతిగా సృష్టించిన విధం ఏందంటే తన పోలికు చెప్పున మనందరిని దేవుడు సృష్టించాడు ఇంత ప్రత్యేకమైన జీవితం జీవిస్తున్న మనము దేవునికి కొన్ని ఇవ్వాల్సిన అవసరం చాలా ఉంది అలలుయ దాంట్లో ప్రాముఖ్యంగా ఏందంటే సమయం ఇవ్వాల్సిన అవసరం అలలుయ్యా మనం చదవబడిన వాక్యం చూస్తే దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకును మొదటిగా ప్రాముఖ్యంగా దేవునికి మన యొక్క సమయాన్ని ఇచ్చేవారుగా ఉండాలి ఈ రోజుల్లో మనం చూస్తే అనేక మంది వారి యొక్క జీవిత ఆ యొక్క వారు జీవిస్తున్న జీవితంలో చాలా బిజీగా జీవిస్తూ ఉన్నారు దేవునికి టైం కేటాయించినంతగా దేవునికి కూడా సమయం ఇవ్వలేనంతగా వారందరూ ఎలా జీవిస్తున్నారంటే దేవుణ్ణి మర్చిపోయి వారి వారి పనులకి సమయం కేటాయిస్తూ ఉన్నారు ప్రాముఖ్యంగా దేవునికి మనం సమయం ఇచ్చేవారుగా ఉండాలి ఇరవై నాలుగు గంటల్లో కొంతమందిని చూస్తే ఎప్పుడు ఉద్యోగం 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 కొంతమందిని చూస్తే వారు వారి పనుల్లో నిమగ్నమై జీవిస్తున్నారు కానీ దేవునికి సమయం ఇచ్చి నడుచుకునే వారు చాలా అరుదుగా కనిపిస్తున్నారు ఈ రోజుల్లో కానీ దేవుని వాళ్ళకి ఏమని సెలవిస్తుందంటే దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయకుండా సద్వినియోగం చేసుకోవాలి ఆ సద్వినియోగం ఎవరిలో ఉండాలంటే నువ్వు సమయం కేటాయిస్తున్న ఆ యొక్క సమయం సద్వినియోగం జరగాలంటే దేవునికి మాత్రమే ఆ యొక్క సమయం ఇచ్చేవారుగా ఉండాలి ఏదో నీ యొక్క పని కోసం నీకు కావాల్సిన అవసరత కోసం నీ యొక్క సమయాన్ని కేటాయించినప్పుడు దానిని సద్వినియోగం చేసుకోవడం అన్నారు ఎప్పుడైతే నీకు ఉన్న సమయాన్ని అనేక మందిని చూస్తే ఏమమ్మా మందిరానికి రాలేదంటే వారికి తగిన కారణాలు చెప్తారు వాళ్ళు ఏదో బంధువులు వచ్చారనో ఏదో నాకు అనారోగ్యం బాగలేదనో లేకపోతే కొంతమంది ఈ రోజుల్లో ఒక ఫ్యాషన్ అయిపోయింది సార్ టైం సరిపోలేదు సార్ నాకు సమయం సరిపోలేదు ఆయన యొక్క బిజీ షెడ్యూల్లో ఆయన ఏమైపోయాడంటే దేవునికి కూడా సమయం ఇవ్వలేనంత బిజీ అయిపోయాడు ఆయన అలలుయ్యా కానీ దేవుని మాకు ఏమైనా సెలవిస్తుందంటే సమయాన్ని పోనీయకుండా సద్వినియోగం చేసుకోమని దేవుని మాకు మనం సెలవిస్తుంది అలలుయ్యా సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవడం ఎప్పుడు జరుగుతుందంటే దేవునికి కేటాయించినప్పుడు మాత్రమే మన పనుల్ని మనం తీర్చుకోవాలా దేవుని పని చేసేవారుగా ఉండాలి ఈ రెండిట్లో ఏది ప్రాముఖ్యం అంటే దేవుని పని చేసేవారుగా ఉండాలి మనం దేవునికి సమయాన్ని కేటాయించి మన పని వాయిదా వేసుకొని దేవుని పనికి మనం ముందుగా ఎప్పుడైతే నడుస్తామో మన పని దేవుడు జరిగించగలడు ఐ మెయిన్ ఎప్పుడు మన పని కాదు ఎప్పుడు మన యొక్క అవసరాల కోసం మనం సమయం కేటాయించుకోవడం కాదు ఏదో మనకి మనకు కావాల్సిన దానికోసం మన యొక్క పనుల కోసం మన యొక్క అవసరాల కోసం మనకి ఏదైతే కావాలో మన యొక్క కోరికల కోసం ప్రతి దాని కోసం మనం సమయం కేటాయించి వెచ్చించడం వల్ల ఎటువంటి ప్రయోజనం మనం పొందుకోం సమయం దేవునికి మాత్రమే కేటాయించేవారుగా ఉండాలి దేవునికి ఎప్పుడైతే కేటాయిస్తామో ఎప్పుడైతే దేవుడి యొక్క మందిర ఆవరణంలో సమయం కేటాయించి దేవునికి ప్రార్థన ఎప్పుడైతే చేస్తామో సమయం కేటాయించి దేవుడిని ఎప్పుడైతే గోచారుతామో మనకు కావాల్సిన అవసతులన్నీ దేవుడు ఖచ్చితంగా తీర్చగలడు దేవుడు సహాయం చేయగలడు ఖచ్చితంగా సహాయం చేసేవాడుగా ఉన్నాడు ఆ మాట మనం పక్కన పెడితే మన చదువుబడిన వాక్యం చూస్తే దినములు విగరుక దినములు ఎలా ఉన్నాయి ఈ రోజుల్లో ఈ రోజుల్లో చూస్తే ప్రపంచమంతా వినిపించే ఒకే ఒక్క పేరు కరోనా వైరస్ దినములు చెడ్డవి మనం చేసే కార్యాల ద్వారా అనేక పరిస్థితుల ద్వారా అనేకమైన వాటిని మనం ఎదుర్కొంటా ఉన్నాం అనేకమైన వాటిని మనం చెవి చూడాల్సిన పరిస్థితి దినములు చెడ్డవి లూయా దినముల మంచివి కాదు వస్తున్న రోజులు మంచివి కాదు వస్తున్న దినాలు మంచివి కాదు దేవుడు మాకు సెలవిస్తుంది మీరు జీవిస్తున్న యొక్క దినములయితేనే ప్రతిదీ కూడా చెడ్డది కాబట్టి మీ యొక్క సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకునే సమయం గడిచిపోయిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకురావడం చాలా కష్టం సమయం గడిచిపోయి మరొక సమయంలోకి మనం అడుగుపెట్టిన తర్వాత గడిచిన సమయాన్ని మనం ఏం చేయలేం అప్పుడు బాధపడతాం ఆ సమయంలో నేను ఎలా చేస్తుంటే బాగుండు ఆ సమయంలో నేను ఈ విధంగా ఉంటే బాగును ఆ సమయంలో నేను ఈ విధంగా ఆలోచన తీసుకో ఉంటే బాగుండు అనుకుంటాం కానీ ఏమి చేయలేని పరిస్థితి దేవుడు మనకి ఒక హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాడు దినములు చెడ్డవి గనక మీరేం చేయాలంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి సమయాన్ని పోనివ్వకూడదు మనం సమయాన్ని ఏలుబడి చేసేవారుగా ఉండాలి కానీ సమయం మనల్ని ఏలుబడి చేసే విధంగా ఉండకూడదు దానికి టైం చూసుకోవడం కాదు ఈ సమయంలో ఇది చేయాలి ఈ సమయం ఇది అనుకుంటాం కానీ ఆ అనుకున్న సమయాన్ని వాయిదా ఉంటాం ఆ యొక్క సమయాన్ని ఏలుబడి చేసే మనస్తత్వం మనలో ఉండాలి ఈ యొక్క సమయంలో ఈ యొక్క సమయం దేవునికి కేటాయించాలి అని అనుకుంటే ఖచ్చితంగా దేవునికి ఇచ్చేవారుగా ఉండాలి ఈ రోజులు చూస్తే ఎంతమంది దేవునికి సమయం ఇస్తున్నారు ఎంతమంది దేవునికి సమయం ఇవ్వలేని పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నారు కుటుంబ ప్రార్థన లేదు ఎందుకంటే వారికి సమయం లేదు ఉదయాన్నే లేచి వేకవ జామున ప్రార్థన చేసే ఆ యొక్క సమయం లేదు మనకి ఉదయాన్నే ప్రార్థన చేసి ఆ దేవుణ్ణి ఆ యొక్క దేవుని యొక్క సన్నిధానంలో గోజారే పరిస్థితి లేదు ఈ రోజుల్లో ఎందుకంటే బిజీ అయిపోయాం అందరం దేవునికి కూడా సమయం ఇవ్వలేనంత బిజీ అయిపోయాం మనం నా జీవితంలోకి ఇది కావాలి అది కావాలని చెప్పి దేవునికి ప్రార్థన చేసి 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 దేవుని దగ్గర నుంచి పొందుకుంటాం అది పొందుకున్న తర్వాత దేవునికి సమయం ఏమయ్యా మందిరానికి రాలేదంటే నాకు ఈరోజు ఆఫీస్ ఉంది ఒకనొక సందర్భంలో నువ్వేం అంటే దేవుణ్ణి అడిగేవారిని నాకు ఉద్యోగం కావాలని అడుక్కునే నువ్వు ఈరోజు ఏం చెప్తున్నావు అంటే నాకు ఆఫీస్ నాకు ఇతర కార్యక్రమాలు ఇతర పనులు ఇతర పనులు నాకు ఉన్నాయి ఇలా చెప్పి ముందుకు నడిచేవారుగా ఉన్నాం ఈ రోజుల్లో నిజానికి దేవునికి సమయాన్ని ఇవ్వలేకపోతా ఉన్నాం ఇస్తున్నారా ఈ రోజుల్లో అనేక మందిని చూడండి అనేక మందిని గమనించండి దేవునికి సమయాన్ని ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు దేవుని మాకేమని సెలవిస్తుందంటే దినములు చెడ్డవి కాబట్టి సమయాన్ని పోనీయకుండా సమయం ఉన్నప్పుడు ఏ సమయంలో ఏది చేయాలో అదే చేసేవారిగా ఉండాలి దేవునికి ప్రాధాన్యత ప్రాధాన్యత ఇచ్చి దేవునికి దేవుని యొక్క సమయాన్ని దేవునికి ఇచ్చేవారిగా ఉండాలి హలో లూయా కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి దినములు చెడ్డవి గనక సమయాన్ని పోనివ్వకుండా దేవుని యొక్క మందిర ఆవరణంలో మనకున్న సమయాన్ని దేవునిలో గడిపేవారుగా ఉండాలి దేవునిలో మన యొక్క సమయాన్ని గడపకుండా ఇతర కార్యక్రమాలకి మనం ఉపయోగించినప్పుడు అది ఏమవుతుందంటే వ్యర్థమవుతుంది ఆ సమయాన్ని కోల్పోయావు నువ్వు ఆ ఇతర కార్యక్రమాలకి ఉపయోగించే సమయాన్ని నువ్వు దేవునికి ఉపయోగించినప్పుడు అత్యధిక అత్యధికమైన మేలు పొందుకుంటాం మనం ఎందుకు చేయలేకపోతున్నాం ఇతర అనేక మందిని చూస్తే ఏమమ్మా లేటుగా వచ్చావంటే అనేక కారణాలు చెప్తారు వాళ్ళు ఏదైనా మంచి ఫంక్షన్కి వెళ్ళడానికి ఎంత త్వరగా రెడీ అవుతాం ఏదైనా ప్రయాణం ప్రయాణం చేయడానికి ఎంత ఆసక్తి చూపిస్తాం మనం ఉదాహరణకి ఒక ట్రైన్ టికెటే బుక్ చేసుకున్నాం మనం ఆ ట్రైన్ మన కోసం వేచి ఉంటుందా ఆ ట్రైన్ రావడానికి ఒక గంట ముందే మనం అక్కడికి వెళ్ళి ఉంటాం అదే ప్రార్థనా మందిరానికి విషయానికి వస్తే దేవుని విషయానికి వస్తే దేవుని మందిరానికి సమయానికి రాలేకపోతూ ఉన్నాం మనం ఏదో ఒక కారణం ఏదో ఒక పని ఆ పని కన్నా దేవుడు ప్రాముఖ్యమైనవాడు కాబట్టి దేవునికి ఇచ్చేవారుగా ఉండాలి అది ఎటువంటి సందర్భమైన ఎటువంటి పరిస్థితి వచ్చినా కానీ ఎటువంటి నువ్వు ఎంత బిజీగా ఉన్నా సరే ఎంత నువ్వు ఎంత బిజీ అయిపోయి నీ పనుల కన్నా నువ్వు ఎంత చేస్తున్నా కానీ దేవుని సమయం దేవునికి ఇచ్చేవారుగా ఉండాలి అలా ఎప్పుడైతే చేస్తామో మన దేవుడు చెప్పిన విధంగా ఆ యొక్క సమయం మన జీవితంలో సద్వినియోగం అవుతుంది అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఒకవేళ ఆ యొక్క సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోకుండా ఆ సమయాన్ని పోనిచ్చేసామంటే మనం అజ్ఞానులతో సమానం జ్ఞానులు ఏం చేస్తారంటే సమయాన్ని సద్వినియోగం చేస్తారు ఇక్కడ దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనడి ఈ రోజుల్లో అనేక మంది ఏదేదో సంపాదిస్తున్నారు అనేక మంది ఏదేదో రావాలని వేటి వేటి కోసమో ఎంతో సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నారు ఎంతో సమయాన్ని దానికోసం వృధా చేస్తూ ఉన్నారు కానీ దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు ఇంతకుముందు చూసినట్లయితే టిక్ టాక్ అనే ఒక యాప్ ఉండింది ఆ యాప్లో వ్యూస్ కోసం అయితేనేమి ఫాలోవర్స్ కోసమైతేనేమి లైక్స్ కోసం అయితేనేమి ప్రతి దానికోసం ఎంతో సమయాన్ని వెచ్చించి యవ్వనస్థులందరూ ఏం చేశారంటే అనేకమైన వీడియోస్ అయితేనేమి అనేకమైన వాటిని దాంట్లో పొందుపరచడం మనం చూసాం ఇంతకుముందు రోజుల్లో కానీ ఇప్పుడు ఏమైంది అది నీవు శ్రమపడిన దానికి ఏం పొందుకున్నావు అక్కడ వృధా పొందుకున్నావా ఫలితం పొందుకున్నావా ఇప్పుడు ఏమైంది ఆ యాప్ ప్రభుత్వం ద్వారా నిషేధించబడింది అలా నిషేధించడం వల్ల మంచి జరిగిందనుకోండి నేనేం చెప్తున్నానంటే ఒకవేళ మనం సమ్ ఆ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఆ సమయాన్ని పోణిస్తున్నామంటే మనందరం కూడా అజ్ఞానుల లెక్కలో ఉన్నవారు జ్ఞానులు ఏం చేస్తారంటే సమయాన్ని ఎప్పుడు కూడా వృధా చేయరు సమయాన్ని ప్రతి సమయం లేకపోతే ఆ ప్రతి సందర్భంలో దొరుకుతున్న సమయాన్ని సద్వినియోగం చేసుకునేవారుగా ఉండాలి కాబట్టి మొదటిగా దేవునికి సమయాన్ని ఇచ్చేవారుగా ఉండాలి ఎందుకంటే దినములు చాలా చెడ్డవి రేపేం జరుగుతుందో ఎవరు ఊహించలేని పరిస్థితి ఈ సందర్భంలో ఏ జరుగుతుందో మరొక సందర్భంలో ఏది జరుగుతుందో ఎవరు ఊహించలేని పరిస్థితి ఇప్పుడు కనిపిస్తున్న వ్యక్తి తర్వాత కనిపించట్లేదు ఎన్నెన్నో ఘోరాలు మనం చూస్తా ఉన్నాం దినములు చాలా చెడ్డ వైపు దినములు చాలా భయంకరంగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క భయంకరమైన పరిస్థితుల్లో ఈ యొక్క చెడ్డ దినాలలో మనం ఏం చేయాలంటే సమయాన్ని సద్వినియోగం చేసుకునేవారుగా ఉండాలి మొదటిగా ఏం చేయాలంటే ఆ యొక్క సమయం సద్వినియోగం అవ్వాలంటే దేవునికి మాత్రమే ఆ సమయం కేటాయించేవారుగా ఉండాలి కాబట్టి మొదటిగా సమయం దేవునికి ఇచ్చేవారుగా ఉండాలి మద్దేశ్వార్త ఇరవై ఐదవ అధ్యాయంలో పద్నాలుగవ వచనం నుంచి ముప్పై ఒక వచనాల వరకు మనం చదివినట్లయితే ఇక్కడ పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమనకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారి అప్పగించినట్లుండును అలా ఇదంతా మనం చదివితే అతడు ఒకనికి ఐదు తలాంతులను ఒకనికి రెండు తలాంతులను ఒకనికి ఒకటియు ఒకటియుడిని సామర్థ్యము చొప్పున వారిని కిచ్చిని వెంటనే దేశాంతరము పోయాను హలో లుయా ఇక్కడ ముగ్గురు వ్యక్తులకి తలాంతులను ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం ఒక వ్యక్తికి ఏం చేశాడంటే ఐదు తలాంతులు ఇచ్చాడు మరొక వ్యక్తికి రెండు తలాంతులు ఇచ్చాడు మరొక వ్యక్తికి ఒక తలాంత ఇవ్వడం చూస్తూ ఉన్నాం మనం ఇవాళ కింద చదివినట్లయితే ఐదు తలాంతలను తీసుకుని వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి ఐదు తలాంతలను సంపాదించను అలాగనే రెండు తీసుకున్న వాడు మరి రెండు సంపాదించును అయితే ఒక తలాంత తీసుకున్న వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానిని సొమ్ము దాచిపెట్టను ఇక్కడ ఏం జరిగిందంటే తలాంతులు పొందుకున్న ఈ ముగ్గురు వ్యక్తులు ఏం చేశారంటే ఐదు తలాంతులు తీసుకున్న వ్యక్తి మరొక ఐదు తలాంతులు సంపాదించాడు రెండు తలాంతులు తీసుకున్న వ్యక్తి మరొక రెండు తలాంతులు సంపాదించాడు కానీ ఒక తలాంత తీసుకున్న వ్యక్తి ఏం చేశాడంటే ఆ తలాంతిని తీసుకెళ్ళి భూమిలో భద్రంగా భద్రపరిచాడు తర్వాత మనం చదివితే అప్పుడు ఐదు తలాంతలు తీసుకున్నవాడు మరి ఐదు తలాంతులు తెచ్చి అయ్యా నీవు నాకు ఐదు తలాంతలు అప్పగించవే అవిగాక మరి ఐదు తలాంతలు సంపాదించను అని చెప్పాను ఈ ముగ్గురు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు ఐదు తలాంతులు తీసుకున్న వ్యక్తి ఏం చెప్తున్నాడంటే అయా నేను ఐదు తలాంతులు తీసుకున్నాను నేను ఏం చేశానంటే ఊరకనే ఉండకుండా మరొక ఐదు తలాంతులు సంపాదించాను రెండు తలాంతులు తీసుకున్న వ్యక్తి కూడా ఏం చేశాడంటే నేను కూడా రెండు తలాంతులు తీసుకున్నానని చెప్పి ఆ యజమానుడితో చెప్పాడు కానీ ఒక్క తలాంత తీసుకున్న వ్యక్తి ఏం చేశాడంటే ఒక తలాంత తీసుకున్న వాడును వచ్చి అయ్యా నీవు విత్తిన చోట కోయి వాడవును చల్లిన చోట పంట కూర్చుకొన కొనవాడినైనా కఠినడనవని నేను ఎరుగుదున గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతను భూమిలో దాచిపెట్టి తిని ఇదిగో నీది నీవు తీసుకునమని చెప్పాను అందుకు అతని యజమానుడు వాడిని చూచి జాగ్రత్తగా విందాం సోమరువైన దాసుడా నేను విత్తిన చోట కోయివాడను చల్లిన చోట పంట కూర్చుకొని వాడనని నీవు ఎరుగుదువా అట్లయితే నీవు నా సొమ్ము సాహు కాపర్ల వద్ద ఉంచవలసి ఉండెను నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఇందునే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్దు నుండి తీసివేసి పది తలాంతుల గలవానికి ఇడి కలిగిన ప్రతి వానికి ఇయ్య ఇయ్యబడును అతనికి సమృద్ధి కలుగును లేని వాణి యొద్దు నుండి వానికి కలిగినదియు తీసివేయబడును మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోను త్రోయవేసి త్రోసివేయుడి అక్కడ ఏడుపును పండు కొరకటో ఉండెను హలో లుయా హలో ఇక్కడ మత్తి సువార్త ఇరవై ఐదవ అధ్యాయంలో మనం చూసినట్లయితే జాగ్రత్త మనం చదివితే పద్నాలుగవ వచ్చిన నుంచి ముప్పై వచ్చిన వరకు మనం చదివినట్లయితే చాలా చాలా నీట్గా మనం అర్థం చేసుకోగలం ఇక్కడ ఇక్కడ ఈ యొక్క ముగ్గురు దాసులు ఏం చేశారంటే అవి పొందుకున్న తర్వాత ఇద్దరు దాసులు ఆ యజమానుల దగ్గర నుంచి పొందుకున్న దానికంటే కొంచెం ఎక్కువ సంపాదించగలిగారు ఐదు తలాంతులు పొందుకున్న వ్యక్తి మరొక ఐదు తా తలాంతులు సంపాదించాడు అదేవిధంగా రెండు తలాంతులు పొందుకున్న వ్యక్తి మరొక రెండు తలాంతులు సంపాదించాడు కానీ వీరిద్దరి పరిస్థితి బాగున్నప్పటికీ కూడా లా చివరిలో ఉన్న ఒక దాసుడు ఏం చేశాడంటే తనకిచ్చిన దానిని అలానే భద్రపరచుకోవడం జరిగింది అక్కడ ఎందుకు ఇది ఈ విధంగా చెప్తున్నానంటే దేవుడు ప్రతి మనుషునికైతేనేమి ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక తలాంతులు వారి యొక్క జీవితంలో ఇచ్చి ఉంటాడు వాటిని దేవుని కోసం ఉపయోగించేవారుగా ఉండాలి మనం మన తలాంతు ఏదో మనం తెలుసుకొని వాటిని ఇంకా వృద్ధిపరుచుకునే వారుగా ఉండాలి కానీ ఆ తలాంతుని తెలుసుకొని కూడా దాన్ని అలానే ఉంచుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం మన జీవితంలో ఉండదు కాబట్టి దేవుడు మనకి ఎటువంటి తలాంతులు ఇచ్చాడు ఎటువంటి తలాంతు ద్వారా మనల్ని దేవుడు వాడు వాడుకోవాలనుకుంటున్నాడు ఎటువంటి ఆ యొక్క టాలెంట్ మన మనలో దేవుడు ఉంచి ఉన్నాడో దానిని మనం చూసుకునేవారుగా ఉండాలి దాన్ని ఎప్పుడైతే మనం స్వీకరించి ఎప్పుడైతే దానిని మనం మనలో ఉన్న ఆ యొక్క తలాంతుని మనం ఎరిగి దేవుని యొక్క దానికి ఉపయోగించేవారుగా ఉండాలి అనేక మార్గాల పట్ల మనం ఉపయోగించినప్పుడు దేవుడు మన పట్ల ఉన్న ఉద్దేశాన్ని మనం నెరవేర్చేవారుగా ఉండం ఎప్పుడు కూడా కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరిలో కూడా తన సేవ కోసం అయితేనేమి తన యొక్క పరిచర్య కోసం వాడుకోవడానికి ప్రతి ఒక్కరికి కూడా అనేకమైన తలాంతులు వారి యొక్క జీవితంలో ఉంచి ఉన్నాడు వాటిని ఎరిగి వాటిని గుర్తించుకొని మనం ముందుకు సాగేవారుగా ఉండాలి వాటిని గుర్తుంచుకోకుండా మన సారంగా జీవించి అనేక మంది ఏం చేస్తున్నారంటే వారికి ఉన్న తలాంతులని ఇతరుల ఇతర కార్యక్రమాలకు ఉపయోగించడం మనం చూస్తూ ఉన్నాం నిజానికి దేవుని కోసం ఉపయోగించేవారుగా ఉండాలి లూయా దేవుని యొక్క పరిచర్యలో ఒక సాధనంగా ఉపయోగపడడం చాలా ప్రాముఖ్యం కాబట్టి అది ఏ సందర్భమైనా కానీ ఎన్ని పరిస్థితులైనా కానీ మనకున్న తలాంతుని మనకు దేవుడిచ్చిన ఈ యొక్క టాలెంట్ని ఏం చేయాలంటే దేవునికి మాత్రమే ఉపయోగించేవారుగా ఉండాలి ఇతర కార్యక్రమాలకు ఏదో నిన్ను కనపరుచుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి ఈ రోజుల్లో సోషల్ మీడియా అయితేనేమి ఎందుకు ఫేమస్ అవుతారో ఎందుకు అయ్యారో ఏమర్థం కాదు కానీ క్షణాల్లో ఫేమస్ అయిపోతూ ఉన్నారు వారికి తలాంతిని వారి కోసం ఉపయోగించుకుంటూ ఉన్నారు దేవుడిచ్చిన తలాంతిని దేవుని కోసమే ఉపయోగించుకునేవారుగా ఉండాలి ఆ యొక్క తలాంతిని తీసుకొని మనము దానిని వృద్ధి చేసుకునేవారుగా ఉండాలి కానీ దాన్ని అలానే ఉంచుకొని దేనికి ఉపయోగం లేకుండా ఉండినప్పుడు ఏం లాభం పొందుకో మనం కాబట్టి మొదటిగా సమయాన్ని దేవునికి ఇచ్చేవారుగా ఉండాలి రెండవదిగా తలాంతిని దేవునికి ఇచ్చేవారుగా ఉండాలి మూడో విషయం మనం చూద్దాం లోకాసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయం నాలుగో వచ్చిన మనం చూసినట్లయితే కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారచూచిన ఒక బీద విధవరాలు రెండు కాసులు అందులో వేయుచుండగా చూచి ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజంగా చెప్పుచున్నాను వారందరూ తమకు కలిగిన సమృద్ధుల నుండి కానుకలు వేసిరి కానీ ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసానని వారితో చెప్పాను మొదటిగా మనం చూసాం సమయాన్ని దేవునికి ఇచ్చేవారుగా ఉండాలి అదేవిధంగా తలాంతులు దేవునికి ఇచ్చేవారుగా ఉండాలి ఇప్పుడు మనం చూస్తే ధనం దేవునికి ఇచ్చేవారుగా ఉండాలి ధనం ఇవ్వడంలో ఏంటంటే లేకపోతే కానుకలు ఇవ్వడంలో ఎలా ఉండాలంటే మనకి ఏదున్నప్పటికీ కూడా మన పరిస్థితి ఏది ఏది అయి ఉన్నప్పటికీ కూడా దేవునికి ఇవ్వాల్సిన ఒక భాగాన్ని దేవునికి మాత్రమే చెందే విధంగా మనం చూసుకోవాలా దశమ భాగంలో అయితేనేమి ఇతర కానుకల విషయంలో అయితేనేమి దేవునికి చెందాల్సిన దాన్ని వాయిదా వేసేవారుగా ఉండకూడదు దేవునికి చెందాల్సిన దాన్ని ఇతర కార్యక్రమాలకు ఉపయోగపెట్టేవారుగా ఉండకూడదు ఈ యొక్క విధవరాలు ఏం చేసిందంటే ఆ రెండు కాసులు అందులో వేయిచుండగా చూచి ఈ భేద విధవరాలు అందరికంటే ఎక్కువగా వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను అక్కడ అనేక మంది కానుకలు వేస్తున్నప్పటికీ కూడా దేవుడు ఈ యొక్క విధవరాల గురించే ఎందుకు ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు ఈ యొక్క విధవరాల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన ఏంది అసలు మనం చూసినట్లయితే ఇవేం చేసిందంటే వారందరూ కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి కానీ ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయో వేసినని వారితో చెప్పాను అలాలుయా ఎంత గొప్ప మాట చూశారో ఒకసారి ఈమె ఏ విధంగా కానుకలు వేసిందంటే లేమిలో కానుకలు తెచ్చింది అనేక సందర్భాల్లో అనేకమైన వాటికి మనం ధనం దాచుకుంటూ ఉంటాం ఈ ధనం ఇస్తే దానికి సరిపోదేమో ఈ యొక్క ధనాన్ని దైవ సేవడికిస్తే నా ఖర్చులు కొండవేమో రేపు నాకు రోజు గడగదేమో అని అనేక ఆలోచనలు మనం మనల్ని వెంటాడుతూ ఉంటాయి నిజానికి మనకి కలిగిన సమృద్ధిలో వేయడం కాదు కానీ మనకి ఉన్న లేములో నుంచి కానుకలు వేసినప్పుడు అది ఖచ్చితంగా దేవుడు దానికి ప్రతిఫలం మన జీవితంలో కలగజేయగలడు హలో హలో ఇక్కడ మనం చూస్తే అనేక మంది వేసినప్పటికీ కూడా అనేక మంది ఎంతో తెచ్చి వేశారు ఈమె ఎంత వేసింది ఎక్కువ వేసిందా ఈ వేసింది ఎంత అంటే రెండు కాసులు మాత్రమే రెండు కాసులు అందులో వేయగా అది ఏమైందంటే ఆమె యొక్క జీవనమంతయు వేసినని ఇక్కడ దేవుడు ఇక్కడ రాయడం మనం చూస్తాము ఉన్నాం కలిగిన సమృద్ధిలో కాదు నీకు అన్ని సమకూరినప్పుడు దాంట్లో నుంచి దేవుడికి ఇవ్వడం కాదు నీకు అన్ని జీవితంలో సక్రమంగా జరుగుతున్నప్పుడు నీ యొక్క జీవిత విధానంలో అన్ని సమృద్ధిగా జరిగించుకుంటూ నీ యొక్క జీవిత విధానం ముందుకు వెళుతూ ఉన్నప్పుడు దాంట్లో తీసి నువ్వు దేవుడికి ఇవ్వడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు ఎలా ఇవ్వాలంటే నీకు జీవితం గడిచినా గడవకపోయినా నీకు రోజు గడిచినా గడవకపోయినా దేవునికి చెందాల్సింది దేవునికి చెందే విధంగా ఉండాలి మన ఆకలి మార్చుకోనైనా దేవునికి ఇచ్చేవారుగా ఉండాలి హలో లూయా ఇలా ఎప్పుడైతే మనం చేస్తామో దేవుడు అద్భుతాలు మన జీవితంలో చేస్తాడు ఖచ్చితంగా చెప్పగలను ఈ విధవరాలికి గొప్ప ఆశీర్వాదం దేవుడు కలగజేసి ఉంటాడు సమృద్ధిలో కాదు కానీ లేమిలో దేవునికి సహాయం చేసేవారుగా ఉండాలి లేమిలో దేవునికి తెచ్చి ఇచ్చేవారుగా ఉండాలి లేమిలో దేవ దైవ సేవకుడికి సహాయం చేసేవారుగా ఉండాలి నీకు ఉన్న దాంట్లో నుంచి అది నీకు అవసరమైనప్పటికీ కూడా అది లేకుంటే నువ్వు బ్రతకలేవని తెలిసినా కూడా నీకు అది ఉంటేనే రోజు గడుస్తుంది అని తెలిసినా కూడా అది దేవునికి చెందాల్సినదిగా ఉంటే దేవునికి మాత్రం అది ఖచ్చితంగా చెందే విధంగా మనం చూసుకోవాలి కాబట్టి సమృద్ధులు కాదు కానీ లేమిలో దేవునికి వేసేవారుగా ఉండాలి కాబట్టి ఇవన్నీ విని మనం ఇవన్నీ పాటించేవారుగా ఉంటారని ఆ ప్రభు పేరిట నేను నమ్ముతున్నాను కాబట్టి ఇవన్నీ దేవునికి ఇచ్చేవారుగా మనం ఉండాలి ఎందుకంటే దేవుడు మనల్ని సృష్టించి మనల్ని నిర్మించిన విధానాన్ని యొక్క చూసుకొని మనం గర్వపడి ముందుకు సాగేవారుగా ఉండాలి ఈ యొక్క నిత్య జీవితంలో దేవునికి చెందాల్సిన వాటిని దేవునికి మాత్రమే ఇచ్చేవారుగా ఉండాలి దేవునికి ఇవ్వాల్సిన టైంని దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇచ్చేస్తూ దేవుని కోసం ఉపయోగపడే ఆ తలాంతుని దేవుని కోసం ఉపయోగిస్తూ దేవునికి ఇవ్వాల్సిన కానుకను దేవునికి ఇస్తూ మనం ఇలా జీవించినప్పుడు విశ్వాస జీవితంలో మనం విజయాలని రుచి చూడగలం దేవుడి ఈ మాటలు గాక ఆమె ప్రార్థన చేసుకుందాం యొక్క కార్యక్రమాన్ని వికిస్తూనే మీరందరూ కూడా కళ్ళు మూసుకోండి నేను ప్రార్థన చేస్తాను ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం సకల మనకు కారణభూతమైన మా ప్రియాపొరులకు తండ్రి ఘనమైన శ్రేష్టమైన నామానికి ఎనలేని వందనాలయ్యా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి వినినటువంటి ఈ యొక్క వాక్యాన్ని వారి యొక్క మనసులో ఉంచి ఆధ్యత్కమైన మేలు మీరు జరిగించమని అడుగుతున్నాం తండ్రి సై అదేవిధంగా ఈ యొక్క టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించమని అడుగుతున్నాం తండ్రి అదేవిధంగా ఈ యొక్క టీవీ యాజమాన్యాన్ని కూడా మీరు దీవించమని అడుగుతున్నాం తండ్రి మరొకసారి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఈ యొక్క కరోనా వైరస్ను మీరు అయా పారద్రోలు అడుగుతున్నాం తండ్రి చేస్తే నీకు వందనాలు నిశ్చితం అయితే దీన్ని తీసివేయమని అడుగుతున్నాం తండ్రి ఏ వ్యాక్సిన్ రావడానికి మీరు మంచి జ్ఞానాన్ని దయచేయమని అడుగుతున్నాం తండ్రి చేస్తే నీకు వందనాలు మరలా మేము తిరిగి కలుసుకునేంతవరకు నీకు సాన్నిధానం అవి ఉంచమని ప్రభువిని ఏ సుక్రిస్తున్నామని అడుగుతున్నాం తండ్రి ఆమె